అయితే లాభం లేదురా. మరీ మనల్ అందరిని చౌట్లు అనుకుంటున్నారా? బాగా చదువుకుని అందరి నోట్లు ముయించారా? చదువ కష్టమేమోరా, లైబ్రరీకి వెళ్ళి చదువుకుని సైలెన్స్. నిజంగా చదివేవాడు ఎవడో ఎన్ని పుస్తకాలు తీసుకెళ్ళరేమోరా. లేరా, చదివి చూద్దాం. సారీ అండి. ఏంటి సారీ, ముందు బుక్స్ తీ. ఏంట్రా బాడి మొహం చూస్తున్నా? రానా, ఈ కూడా రానా? అవును రా, రానే. ఏంటి రే, నువ్వు తీరా. అవును, ఏంట్రా రాంగ్ అడ్రస్కి వచ్చారు? మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని పుస్తకాలు అంటారు. మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి, మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్, బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైన మీ దద్దిబుర్రలకి తెలుసా? తెలుసు, చదువుకొని కొంతమంది నోర్లు ముయించడానికే ఇక్కడికి వచ్చాం. ఆహా, ఫిజిక్సా? హలో, బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? ఆ మాత్రం తెలియని వాళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఏంట్రై తెచ్చావు? అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టరీ. చదవడానికి వస్తారు. మళ్ళీ ఇదే పాట. పోయినసారి కూడా ఇలాగే స్వామిరారా స్వామిరారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3000, విరిగిన కుర్చీల బిల్లు 10000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా? అన్నాను, కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరు కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. రే, మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి. స్టాప్, వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది, బయలుదేరండి. మరి కృష్ణుడు? ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం, క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరేమన్నీ భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకోటి తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బగ్రా గాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1, 2, 3, 4. కూచిపూడి భరతనాట్యం ఆ టైప్ కాదు కదా? అబ్బే, మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. రే, 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం, అమ్మో మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. సార్, కాపాడండి సార్. సార్, మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణదాసం ఏం చేశారు సార్? ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వింటర్లోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా సార్. లాస్ట్ టైం ఇలాంటి యాసం వేసిన మీద నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నేను అదే యాసం వేయమన్నారు సార్. దొంగ కదవా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్. టీవీలో ప్రోగ్రామ్ నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు సత్యాకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు, తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్. మేడం,
ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి ఇలాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి. వెంకటేష్ ఇలా ఏరద్దరు. అదే అలా కొట. ఏ ఉందరా అది వేసుకోరా. 1 2 ఇదిగో పాట. 4 రాజువాక పిల్ల మెంగాజులో లెంగాదా, రాజువాక పిల్ల మెంగాజులో లెంగాదా, రాజువాక పిల్ల మెంగాజులో లెంగాదా. నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, మా గాజు తొడగలేదా. రాజువాకే పిల్ల మాది గాజులో పిల్ల మేము, రాజువాకే పిల్ల మాది గాజులో పిల్ల మేము. సబ్బవరం పిల్లమే సబ్బులోళంగాదా, సబ్బవరం పిల్లమే సబ్బులోళంగాదా, సబ్బవరం పిల్లమే సబ్బులోళంగాదా. నీ వీపు చూపలేదా, నీ వీపు చూపలేదా, మా సబ్బు రుద్దలేదా. సబ్బవరమే పిల్ల మాది సబ్బులోళమే పిల్ల మేము, సబ్బవరమే పిల్ల మాది సబ్బులోళమే పిల్ల మేము. సిరిపురం పిల్లమే సీరలోళంగాదా, సిరిపురం పిల్లమే సీరలోళంగాదా, సిరిపురం పిల్లమే సీరలోళంగాదా. నీ సీర ఇప్పలేదా, నీ సీర ఇప్పలేదా, మా సీర చుట్టలేదా. సిరిపురమే పిల్లమాది సీరలోళమే పిల్ల మేము, సిరిపురమే పిల్లమాది సీరలోళమే పిల్ల మేము. పాలెం పిల్లమే మువ్వలోళంగాదా, మువ్వల పాలెం పిల్లమే మువ్వలోళంగాదా, మువ్వల పాలెం పిల్లమే మువ్వలోళంగాదా. నీ కాలు చాపలేదా, నీ కాలు చాపలేదా, మా మువ్వ కట్టలేదా. మువ్వల పాలెమే పిల్ల మాది మువ్వలోళమే పిల్ల మేము, మువ్వల పాలెమే. మీ పాట చాలా బాగుంది. థాంక్స్. రవి రవి, అన్నిట్లో యాక్టివ్గా ఉండే మీకు చదువు అంటే ఎందుకంత భయం? అది ఈ బాల్ ఇక్కడి నుంచి బాస్కెట్లో వేయండి. దూరం నుండి కూడా కరెక్ట్గా వేయగలిగారంటే మీకు మంచి కాన్సన్ట్రేషన్ ఉంది. ఈ కాన్సన్ట్రేషన్ స్పోర్ట్స్ మీద కాక చదువు మీద పెట్టండి, డెఫినెట్గా టాప్ ర్యాంక్లో పాస్ అవుతారు. అరే రవి, రా బాస్కెట్బాల్.
రారవి. ఏంట్రైడు నటిస్తున్నాడా? పదనరా. ఇక్కడేం చేస్తున్నారా? మేమంతా నీ గురించి అక్కడ ఎదురు చూస్తుంటే. నువ్వేట్రా అడుగు కూర్చున్నావు? లెక్చరర్ లా ఫీల్ అవుతున్నావా? ఎదురుగా సార్, అదే చిన్న డౌట్ సార్. చెయ్యే ఇంకా పైకి లాగలేదు, అప్పుడే డౌటా? పై కూర్చో. ఏ బిగిన డౌట్లు నాకు రావా? అందరికి వస్తాయి బాబు డౌట్లు, నేనెవరిని అడుక్కోవాలి? మళ్ళీ అడుదిరి కూర్చున్నావేంట్రా? ఎడుదిరి కూర్చో. కూర్చున్నా. లెక్చరర్ని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి, అది ఫండమెంటల్. అది నేర్చుకో. నేను ఎడుదిరిగి పాఠం చెప్తే ఎట్లా ఉంటుంది మీకు? ఇప్పుడు డిప్రిషియేషన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎడు వేపేస్తారు. నేను చెప్తాను సార్. అరే టోపీ నువ్వు పైకిలే, టోపీ తీసి ఆన్సర్ చెప్పు. చెప్పు. ఉటకలు మింగద్దు, ఎందులో వేస్తారు? వేణు నువ్వు చెప్పరా. కన్నీళ్లు పెట్టద్దు, క్లాసులో కంటతడి పెట్టద్దు చెప్పాను. వెంకటేష్ నువ్వు చెప్పు. ఎటో ఒకటి వేసుకోండి సార్. ఎందుకు సార్ దానికి ఇంత గొడవ? ఎటో ఒకటి వేసుకోవాలా? పెద్ద దానకరుడు బయలుదేరాడు, ఎటు ఒకటి వేసుకోవట. మా తాత్సమ్యం కాదు. మీది మరీ శాడిజం సార్. ఇందాక నుంచి వాళ్ళు చేతులెత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే ఆంధ్రప్రదేశ్ మా మీద పడతారంటే ఇది మరీ రాజకీయం సార్, నేను ఒప్పుకోను. రాజకీయమా? ఇప్పుడు అట్టానే అంటారు బాబు రాజకీయమని. రేపు మీరు లెక్చరర్లు అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నాం, రాసి రాసి చేతులు పడిపోతున్నాయి. అరే రవి నువ్వు చెప్పు. లాస్లో సార్. లాస్లోనా? అవును సార్, లాస్లోనే. సరే కూర్చో. ప్రాఫిట్లు అంటావేమో అనుకున్నాను.